నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంఎస్. ప్రకాశం జిల్లా పేరు చెప్పి గుంటూరు జిల్లా వాళ్ళు సాగర్ నీరును విచ్చలవిడిగా వాడుకుంటున్నారని, సాగర్ నీరు విడుదల చేసి 15 రోజులు అవుతున్నా నేటికి చివరి భూముల వరకు నీరు చేరకపోవడం సిగ్గుచేటు అని, ఎట్టి పరిస్థితుల్లో చివరి భూములకు నీరు చేరే విధంగా ఎన్ఎస్పీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కన్నం బలరామకృష్ణమూర్తి అన్నారు. అద్దంకి ఆర్ఎంవి గెస్ట్ హౌస్ లో ఆదివారం ఎన్ఎస్పీ శాఖ ఎస్ఈ సారదా ఈహి శ్రీనివాసరావుతో కలిసి సాగర్ నీరుపై చర్చించారు. చివరి భూముల వరకు సాగర్ నీరు ఎందుకు చేరటం లేదో ఎస్ఈ ఈని అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా వారికి అడ్డుకట్ట వేయకపోతే ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగునీరు అందించలేదని బలరాం ఎస్సీకి వివరించారు. అద్దంకి సంతమామలూరు మేజర్లపై పోలీసు భద్రతను ఏర్పాటు చేసి నీరు చోద్యం కాకుండా చూడాలని అద్దంకి సంతమామలూరు ఎస్ఐలకు కర్ణం బలరాం ఫోన్ ద్వారా వివరించారు. అద్దంకి మేజర్పై నిత్యం పోలీసులు నిఘా ఉంచాలని రూరల్ ఎస్ఐకి బలరాం హెచ్చరించారు. అద్దంకి మేజర్పై ఎక్కడ ట్రాక్టర్ పెట్టి ఇంజిన్ ద్వారా నీరును తోడుతున్నారో వాటిని కాస్త అడ్డుకుంటే చివరి భూములకు నీరు చేరుతుందని ఎన్ఎస్పీ ఈకి బలరాం సూచించారు. ఎన్ఎస్పీ శాఖ అధికారులు కూడా కాలువపై పర్యటించే విధంగా ఎస్సీ చర్యలు తీసుకోవాలన్నారు. విషయం ఏంటంటే వాటర్ ఇచ్చింది అని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ కాక ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏదో సిస్టము దీనికి ఇన్ని అని చెప్పని పలాది క్లోజ్ చేస్తే ఇక్కడ ఎక్కువ వస్తాయి అనేది ఒక డెసిషన్ తీసుకున్నారు. దానికి ఏంటంటే వీళ్ళు వాళ్ళ మీద ఎగపడకుండా పెట్రోలింగ్ నీ పీపీఎం అనేది ఉంది కదా, మీ ఆర్డర్ కొట్టేది సారెట్ పోయిస్తే వీళ్ళు కొద్దిగా కాస్త ఇదిగా ఉంటారు. క్లియర్గా చెప్పండి వాళ్ళు వాళ్ళు ఆఫీసర్స్ ఉండి వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తే అట్లా చేసుకోండి. మీరు అనవసరంగా ఎవరు అదే వాళ్ళకి వచ్చి అడిగితే సంగతి నా పేరు నేనే చూస్తున్నా నా పేరు కొద్ది సపోర్టింగ్ వాళ్ళకి పోయిస్తే చాలు. స్టాండ్ బై ఏంటంటే ఏదైనా ఉంటే ఒక ఇద్దరు పీసీని మన అద్దెకి మేజర్ దగ్గర అక్కడ పెట్టాల్సి వస్తుంది. అది పలికున్న వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళ దగ్గర ఒక ఇద్దరు పెడితే సరిపోయి కూడా వస్తాను. ఎప్పుడు ఏదో టైంలో వస్తాము అంటే ఉండే మటుకు కుదరదు. అటు మొక్కలు ఆకుంటున్నారు ఓకే, ఇటు మొక్కలు రోడ్డు కూడా ఇవ్వండి అని కూడా అడ్డం పెడితే. ఉప్పు తయారు చేయడంలో ప్రకాశం జిల్లా ప్రసిద్ధి చెందిందని, అలాంటిది ప్రకాశం జిల్లాలో కేజీ ఉప్పు 100 నుంచి 200 రూపాయల వరకు ధర పలుకుతుందన్న పుకార్లు వాస్తవం కాదని, అద్దంకి పట్టణంలో ఎన్ఆర్పీ రేట్లకే ఉప్పు ప్యాకెట్లు అందిస్తారని ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మీనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న పలు దుకాణాలను ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆకస్మికంగా తనిఖీ చేసి ఉప్పు ధర ఎంత ఉందో, ఎంతకు అమ్ముతున్నారో డీలర్లను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ ఎంత ఉందో తెలుసుకుని ఎక్కువ రేట్లకు ఎవరు అమ్మకూడదని హెచ్చరించారు. తనిఖీ అనంతరం డీటీ మీడియాతో మాట్లాడుతూ కేజీ ఉప్పు 100 నుంచి 200 రూపాయల వరకు ధర పలుకుతుందన్న పుకార్లు ప్రజలు ఎవరు నమ్మవద్దని, పట్టణంలో ఎక్కడైనా ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువకు అమ్మితే వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. ఎక్కువ రేట్లకు ఉప్పు అమ్ముతూ పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని డీటీ తెలిపారు. సోమవారానికి 2 లారీల్లో ఉప్పు వస్తున్నట్లు డీలర్లు వారి దృష్టికి తీసుకుని వచ్చారని, ప్రజలు ఎవరు భయపడి ఎక్కువ రేట్లకు ఉప్పు కొనుగోలు చేయకూడదని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. పట్టణంలో శనివారం రాత్రి అధిక ధరలకు ఉప్పు అమ్మటం జరిగిందని వారు చెప్పారు. ప్రస్తుతానికి 6 టన్నులు ఉంది స్టాకు, రేపు మార్నింగ్ కల్లా 2 లారీలు 34 టన్నులు వస్తుంది. ఇక్కడ కేజీ 7 రూపాయలకు ఇస్తారండి, ఇది హోల్సేల్లో. ఇది రిటైల్లో 10 రూపాయలకు అమ్మాలి. అంతకుమించి ఎవరైనా ఎక్కువ అమ్మితే వాళ్ళ మీద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాటి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామండి. వాళ్ళు జైలు ఇవ్వడానికి కూడా ఇటు పరిస్థితులు కూడా వెనకాడము. దయచేసి అలా ఎవరు చేయకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇవన్నీ అపోహలు అండి, ఇవన్నీ ఉప్పు అది ఇదని అంటున్నారు, అంత నమ్మకండి. అపోహలు కానీ టీవీలో చేర్చి కానీ అవన్నీ నమ్మొద్దు. ఒక్కరికి ఎంత కావాలన్నా సరే, అద్దెకి పరిసర మండలాలు అందరికీ కూడా ఎంత కావాలంటే అంత. కేజీ 7 రూపాయల కాడికి హోల్సేల్లో సప్లై చేయడానికి అద్దెకిలో ఉన్న డీలర్లు మొత్తం హోల్సేల్ డీలర్లు మొత్తం వచ్చారండి, వైట్లాంటి సమ్మతించారు. దయచేసి అపోహలు నమ్మొద్దు. ఎవరన్నా అపోహలు పెట్టేవాళ్ళు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళ మీద మేము డిమాండ్ చేసి పెడతాము. 4 రూపాయలు గల్లు అయితే, గల్లు అయితే హోల్సేల్తో 4 రూపాయలు, రిటైల్గా 6 రూపాయలు అండి గల్లు.
ఇది మాత్రం ఐఓడిన్ ఉప్పు అండి, ఇది మామూలు ఉప్పు కాదు, ఇది ఐఓడిన్ ఉప్పు. ఐఓడిన్ ఉప్పు మాత్రం దీని మీద ఎంఆర్పి ఎంత ఉంటుంది అది కాదు, ఇది 15 ఇవ్వండి, 10 కన్నా అయిపోయి దయచేసి. ఎంఆర్పి 15 దాంతో సంబంధం లేదండి, 10 రూపాయలకే ఇవ్వాలి. ఎవరన్నా అట్లా ఇవ్వకపోతే మాత్రం దయచేసి మాకు తెలియజేయండి. అద్దెంట్లో అన్నీ మన హోల్సేలర్తో మాట్లాడుతున్నామండి, కిరాణా కొట్టు కూడా చూస్తాము, విచారిస్తున్నాము, అని పరిశీలిస్తున్నాము. ఇంకా మా టీం కూడా తిరుగుతున్నాయి, ఇంకా ఇంకా వెనక మా వాళ్ళు ఉన్నారు, చాలా మంది వస్తున్నారు, తిరుగుతున్నారు. తీరం ఉంది, ఆ తీరం తయారు చేస్తారు. అసలు మనకు సమస్య ఉప్పు మీద సమస్య లేదు. ఈ అపోహలు ఈ వాళ్ళ మాట నమ్మద్దు, నమ్మొద్దండి. వాళ్ళ మాట దయచేసి నమ్మొద్దు. మనకు మంచి తీరం ఉంది, మనందరూ ఉప్పు తయారంటే మన ప్రకాశం జిల్లా ఫేమస్. ఇటు పాకల దగ్గర నుంచి చిన్నగంజం వేట దాకా ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కొట్టాలు ఉన్నాయి మనకు, కావాల్సినంత ఉప్పుని కొన్ని వేల టన్నులు మనం ఉంది. మన ఉప్పు ప్రపంచ దేశాల్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. అలాంటి మనకు ఉప్పు కరువు వచ్చిందని అనుకోవటం అమాయకత్వం అండి. ఎవరు నమ్మరు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ నుండి ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో కోర్సుపాడు మండలం మేద్రమెట్ల గ్రామంలోని పలు బ్యాంకుల వద్ద మూడవ రోజు ప్రజలకు ముప్పు తిప్పులు తప్పలేదు. ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయడంతో బ్యాంకుల వద్ద రద్దీ పెరుగుతూనే ఉంది. అయితే ప్రజల్లోకి కొత్త నోట్లు వచ్చినా ఏమీ కొనలేం తినలేం అను చందంగా మారింది. చిల్లర దేవోభవ అంటూ దుకాణాల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇటు కొనుగోలుదారులకు అటు వ్యాపారులకు చిల్లర సమస్య ఉధృత రూపం దాల్చింది. అయితే విద్యుత్ బిల్లుల చెల్లింపు మరియు రైల్వే బస్సు ప్రయాణికులకు పెద్ద నోట్ల చెల్లుబాటును గడువు పెంచడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు ప్రభావం పల్లె జనంపై ఎక్కువగా ఉంది. నోట్ల మార్పిడికి గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని దళాలు బెట్రేయకపోతున్నారు. మండలంలో పలు చోట్ల కమిషన్ వ్యాపారం జోరందుకుంది. 500 రూపాయల నోట్కు 400 రూపాయలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిల్లర కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కార్తీక మాసంలో దేవాలయానికి వచ్చి చిన్న దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించినంత పుణ్యఫలం వస్తుందని కార్తీక మాసం సోమవారం రోజున ప్రారంభం కావడం విశేషమైతే శివునికి ప్రీతికరమైన రోజు అయిన సోమవారం నాడు కార్తీక పౌర్ణమి రావడం భక్తులు చేసుకున్న పుణ్యమని 1000 స్తంభాల దేవాలయం అర్చకుడు శర్మ తెలిపారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్దంకి మండలంలో ఉన్న శివాలయాలు ముస్తాబయ్యాయి. చిన్నకాశీగా పేరుగాంచిన మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి కార్తీక పౌర్ణమి రోజున సుందర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. భక్తులు స్నానాలు చేసి వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక రూములు స్వామివారిని దర్శించుకునే సమయంలో భక్తులు తోపులాట చేసుకోకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అలాగే పాత శివాలయం 1000 స్తంభాల దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వాళ్లకు పంచామృతాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక అలంకరణ చేస్తారని అర్చకుడు శర్మ తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి భక్తుడు ఏకోజాముల నిద్రలేచి నదీ స్నానం చేసి శివాలయంలో దీపాలు వెలిగించి దీపారాధనలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోటి కార్తీక సోమవారాల పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయని శర్మ చెప్పారు. కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటిది, హరిహరులకి ఇద్దరికి కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. అలాంటిది ఈ సంవత్సరం కార్తీక మాసంలోని విశేషం ఏమిటా అంటే 5 సోమవారాలు, 5 ఆదివారాలు, 5 శనివారాలు వచ్చినాయి. కార్తీక మాసం విశేషంగా కొన్ని ఎన్నో సంవత్సరాల తర్వాత మాత్రమే కోటి సోమవారంతో సోమవారం కలిసి వస్తుంది. అలాగే పౌర్ణమి కూడా సోమవారం రావడం చాలా విశేషమైనటువంటి మా విశేషము. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విశేషంగా ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి ఒక్క పూజ, చిన్న దీపం వెలిగించినా కూడా కోటి దీపాలు వెలిగించినటువంటి ఫలితం వస్తుంది. ఒక చిన్న దానం చేస్తే కోటి దానాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. శివ దర్శనం అత్యంత ప్రీతికరమైనటువంటి, అత్యంత శుభకరమైనటువంటి. రేపు వచ్చేటువంటి సోమవారం కార్తీక పౌర్ణమితో కూడుకున్నటువంటి సోమవారం. ఈ సోమవారం యొక్క విశిష్టత మాటలతో చెప్పటానికి అలవి కానటువంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాతకాలాన్నే సూర్యోదయాన్ని పొందే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి
నది స్నానం చేసి ఏ నది స్నానంలో అయితే చేస్తామో అక్కడ ఆ గంగమ్మ తల్లికి దీపాలు అర్పించి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వచ్చి శివదర్శనం చేసుకుని ఆ శివుడికి జ్యోతి స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి దీపాన్ని చేసి స్వామివారికి దర్శనం చేసుకుని అభిషేకాన్ని కనుక చూసి చేసినట్లయితే ఈ కార్తీక మాస విశేషం ఫలం జన్మ జన్మలకి కూడా ఇది తరగనటువంటి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 500,000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో నోట్ల మార్పిడి కోసం అద్దెకి తపాలయ కార్యాలయం వద్ద ఆంధ్ర బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ వద్ద ఆదివారం ప్రజలు బారులు తీరారు. అద్దెకి తపాలయ కార్యాలయం వద్ద రోడ్డు మీద వరకు ప్రజలు క్యూ లైన్ లో బారులు తీరారు. మహిళలు కూడా క్యూ లైన్ లో గంటల తరబడి నోట్ల మార్పిడి కోసం బారులు తీరారు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏటీఎంల వద్ద వినియోగదారులు తగ్గలేదు. బంగ్లా రోడ్ లో ఉన్న ఏటీఎం వద్ద ఏటీఎం దగ్గర నుంచి రోడ్డు మీద వరకు వినియోగదారులు బారులు తీరారు. తపాలయ కార్యాలయం వద్దకు నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారికి సరైన వసతులు కల్పించడం లేదని మహిళలు అసంతృప్తున్నారు. ఇది ఇలా ఉండగా తపాలయ కార్యాలయం వద్ద దళారులు ఏర్పడి 20 రూపాయలు నగదు ఇస్తే దరఖాస్తు పూర్తి చేస్తామని అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కొల్లపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నల్లధనం వెనక్కి తీస్తామని చెప్పి ముందుగానే బ్లాక్ మనీని వైట్ మనీగా మోడీ మార్చారని, డబ్బున్న వారంతా మోడీ సహకారంతో నోట్లు మార్చుకుంటే సామాన్య మానవుడు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, సరుకులు కూరగాయలు పాలు తెచ్చుకోవాలన్నా వాటికి సరిపడా చిల్లర ఇవ్వకపోతే సరుకులు కూరగాయలు ఇవ్వటం లేదని, అద్దెకి పట్టణంలో ఎక్కడ పాత 500,000 రూపాయల నోట్లు తీసుకోవటం లేదని వెంకటేశ్వర్లు తెలిపారు. సైడు అలా 15 తీసుకెళ్తున్నారు, ఎక్కడో అక్కడ నిలబడిపోతున్నారు. గంటలు అవుతుంది సార్, ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు నా మీద? డబ్బులు అయిపోయినాయండి సార్, ఒక్కొక్కరు అర డజన్ తీసుకొస్తే మాకు మా బోటి వాళ్ళకి ఒకటి కాగితం తెచ్చుకున్న వాళ్ళకి గంట పైన అయితే ఎట్లా వస్తాయి సార్ డబ్బులు? రూల్ పెట్టండి, ఒక్కొక్కరికి ఒక ఆధారే తీసుకురావాలని. ఒక్కొక్కళ్ళ 4 తెచ్చుకుంటున్నారు, 6 తెచ్చుకుంటున్నారు, మేము లెక్క పెట్టలేము కదా. కొన్నోళ్ళు ఇచ్చిపోతుంటారు, మేము వచ్చి 2 గంటల పైన అయింది, నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మంచినీళ్ళు దప్పుకు అవుతున్నాయి, మంచినీళ్ళు లేవు ఇక్కడ, మేము ఎన్ని ఇబ్బంది పడారు. నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రి కాడ ప్రకటన చేసింది, అది అర్ధరాత్రి కాడ చీకటి మాదిరిగానే ఉంది. ఇది ప్రజలకు చీకట కల్పిస్తుంది అన్నమాట సామాన్య మానవుడికి. ఒక పక్క 500 రూపాయల నోటు ఎత్తకపోతేనే చిల్లర లేదు, 1000కే చిల్లర దొరకదు. ఇప్పుడు 2,000 రూపాయల నోటు అని చెప్పి అంతవంటిది, ఈయన నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పాడు కానీ నల్లధనం మాట టుంచి నల్లధనం వెలికే రాదు. వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు, దొంగలు ఎప్పుడు దొంగలు జాగ్రత్తగానే ఉంటారు, ఈయన పుట్టుకునే పరిస్థితి లేదది. కాకపోయినా ఈయనేం చేశాడు, తెల్ల డబ్బుల్ని నల్ల డబ్బులు చేసే పరిస్థితి చేసుకొచ్చాడు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల పోయిన మహిళ అక్కడ చిల్లరీయడు, కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు కాదు, ఇటు పాలకపోరా పాల ప్యాకెట్ తెచ్చుకోలేదు. ఏ పరిస్థితి చూసినా దారుణంగా నిలబడ్డా నరేంద్ర మోడీ గారికి ఇది కళ్ళలో వచ్చిందో మరి, ఆయనకి ఏమైనా ఈ వాస్తుశాస్త్రం చెప్పిందో కానీ ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఇతను ఇతను నల్లధనాన్ని పట్టుకునేలేదు, ఇంటికి 15,000 రూపాయలు ఒట్టి మాట. వాళ్ళు ముందుగానే బ్యాంకులు సమావేశం పెట్టి ముందే వాళ్ళు డబ్బులు తీసుకుంటే బయటపడుతుంది, కలకత్తాలో బయటపడింది, వాళ్ళ నిజస్వరూపాలకు ఒక వారం రోజుల్లో అంతా వస్తుంది. మొదటి ఏమనుకున్నారంటే మంచి దేవులు అనుకున్నారు జనం కూడా, కానీ దాంట్లో దిగినా జరుగుతుంది లోతు. ఆ లోతులో ఇవాళ అద్దెకిలో చాలా మంది కీలో ఉన్నారు. దీంతో పోయి డబ్బులు తీసుకున్నామా, దాంట్లో అవి రావటంలా ఏం చేయాలి? ఇవాళ పరిస్థితి రైతు ఎరువులు కట్టకపోతే నా నిరసన లేదు అంటున్నాడు. కనీసం కూటి గింజలకు కూడా చాలా కరువు అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వర్షించదగిందని
కొరసపాడు మండలం పమిడిపాడు గ్రామ సర్పంచ్ రావి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఎస్ఎన్తో మాట్లాడుతూ ప్రజాధనాన్ని సంరక్షించాలనే సంకల్పంతో నల్ల కుబేరులపై మోదీ ఉక్కుపాదం మోపారని, అలాగే మోదీ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ జిల్లాల సమస్యతో కొంత ఇబ్బంది పడినా రాబో పరిణామాల్లో సామాన్య మానవుడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని శ్రీరత్ తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ డిసెంబర్ 30వ తేదీలోపు తమ నగదును సంబంధిత బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్ సహకారంతో పమిడిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దుతానని రావి శ్రీధర్ అన్నారు. నరేంద్ర మోదీ గారు ఈ 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు అనే కార్యక్రమం దేశమంతా హర్షాత ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. కళతాళ ధ్వనులతో అలాగే మధ్యతరగతి వారు ఇంకా చిన్నవాళ్ళు అందరూ కూడా చాలా సంతోషమైన విషయం. అలాంటి నిర్ణయం తీసుకోవటం రాజకీయ నాయకులు అరుదుగా ఉంటారు. వాళ్ళని ప్రత్యేకంగా చాలా మోదీ గారిని చాలా గొప్పగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రజలు కూడా అన్ని చోట్ల చర్చించుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. నవంబర్ 14 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 3 మిల్లీమీటర్లు ఉండవచ్చును. ఆకాశం చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నది. నవంబర్ 15 ఉష్ణోగ్రత అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 24 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. చూడు గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు. గొర్రెలు ఈనక ముందు నుండే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈనడానికి సిద్ధంగా ఉన్న గొర్రెలను 3 వారాల ముందు నుంచి మంద నుండి వేరు చేసి ఈనే రోజు దగ్గర పడినప్పుడు గొర్రెను వేరే గదిలో ఉంచి గడ్డితో పడక, నీరు, మంచి దానా అందుబాటులో ఉంచాలి. పుట్టిన పిల్ల తల్లి కలిసి కనీసం 2 రోజులు ఉండాలి. తల్లి పిల్లను దగ్గరకు రానీయకపోతే పిల్లలకు విడిపాలు తాకించాలి. పిల్ల పుట్టిన 12 గంటల్లోపు దాని బరువును తూచి బొడ్డును కత్తిరించి టించర్ అయోడిన్ ఎత్తాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటియోరాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారిని 1800 400 9888 టోల్ ఫ్రీ నెంబరు నందు సంప్రదించవచ్చును. నమస్కారం.